కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒకసారి మనం వార్తల్లోకి వెళ్దాం, మీరు వీడియోని లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్లో అదిరిపోయే గిఫ్ట్ రానుంది. డిఏ పెంపునకు సంబంధించిన ప్రకటన మార్చిలో ఉండే అవకాశం ఉండగా జనవరి నెల నుంచి వర్తించనుంది. మార్చిలో డిఏ పెంపు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. మరోసారి కేంద్రం 4% పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 56% డిఏను కేంద్ర ఉద్యోగులకు అందుకుంటున్నారు. గతేడాది జనవరి నెల 38% ఉండగా కేంద్రం 2 సార్లు 4% చొప్పున పెంచిన విషయం తెలిసిందే. దీంతో 46% చేరుకుంది. మళ్ళీ 4% పెంచితే డిఏ 50% చేరుకునే అవకాశం ఉంది. చివరగా గతేడాది అక్టోబర్ నెలలో డిఏను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీపావళి గిఫ్ట్గా 4% పెంచింది. 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. డిఏ తరహాలోనే పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షన్ మొత్తంలో డిఆర్ఎస్ రిలీఫ్ను అందజేస్తుంది. ఏడాదికి 2 సార్లు డిఏ పెంపు ఉంటుంది. జనవరి 1, జూలై 1 అమల్లోకి రానుండగా సాధారణంగా డిఏ పెంపు ప్రకటనలు మార్చి-సెప్టెంబర్లో వస్తాయి. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ ఏఐసిపిఐ ఇండెక్స్ 139.1% చేరింది. ఈ నేపథ్యంలో డిఆర్ఎస్ అలవెన్స్ మరోసారి 4% ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో డిఆర్ఎస్ అలవెన్స్ను 50% చేరుతుంది. ఏడాది మార్చి నెలలో డిఏ పెంపును ప్రకటిస్తే దాదాపు 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డిఏ డిఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా 12,857 కోట్ల భారం పడుతుంది. మరోవైపు కొత్త పే కమిషన్ సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి డిమాండ్ వస్తుంది. ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రభావం డిఏ 50% దాటితే ఆ మొత్తాన్ని బేసిక్ పేలో కలిపేసి మళ్ళీ 0 నుంచి డిఏను లెక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త పే కమిషన్ తీసుకువస్తుందా లేదా మరోసారి ఏదైనా ఫార్ములాను తీసుకువస్తుందా అనేది తేలాల్సి ఉంది.